మొన్నటికి మొన్న ప్రకాష్ రాజ్ గారు మాట్లాడారు నా మీద. అరే నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను, ఇందులో ప్రకాష్ రాజ్ గారికి సంబంధం ఏంటి? ఇందులో నేను ఇంకొక మతాన్ని నిందించానా? ఇస్లాంని నిందించానా? క్రిస్టియానిటీని నిందించానా? ఈ అపవిత్రం జరిగింది, ఇలా జరగకూడదు, ఫుడ్ అడల్ట్రేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోల చేయకూడదు అంటావు అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా? ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా? దేవతా విగ్రహాలను శిరఛేదం చేస్తే మాట్లాడకూడదా? ఏం ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి? ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు? ప్రకాష్ రాజ్ కూడా చెప్తా ఉన్నాను, నాకు మీరంటే గౌరవం, ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ. కానీ వెన్ ఇట్ కమ్స్ టు సెక్యులరిజం, ప్రకాష్ రాజ్ గారు, ఇట్ ఈస్ అ టూ వే, నాట్ వన్ వే. ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ, యు నో దట్. మీ సెక్యులరిజం ఈజ్ ఆల్వేస్ టూ వే, ఇట్ ఈస్ నాట్ వన్ వే. హిందువుల మీద దాడి జరిగినప్పుడల్లా వచ్చి మాట్లాడడం తప్ప, అన్య మతాల మీద జరిగితే నేను ఇన్ని నేను కూర్చొని ఇంతమంది కౌలు రైతులకు ఇచ్చాను, ఎంతమంది ముస్లిం ఇస్లాం రైతాంగానికి ఇచ్చాను నేను, ఇదే ఎన్ని మద్రాసాలకి డబ్బులు ఇచ్చాను నేను, 25 లక్షలు 30 లక్షలు ఇచ్చాను నేను, ఇచ్చినవాడు నేను. నాకు అన్య మతం ఇస్లాం మీద గౌరవం ఉన్నవాడిని, క్రిస్టియానిటీ మీద గౌరవం ఉన్నవాడిని, చిన్నప్పటి నుంచి కూర్చొని మిషనరీ స్కూల్లో చదువుకున్నవాడిని, నా టీచర్ చెప్పిన సూక్తి తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడిని చెప్పి బైబుల్ సూక్తిని ప్రతిసారి కోటి కోట్ చేస్తూనే ఉంటాను. ఇది నా గౌరవం, ఇది నేను చూపించే గౌరవం. మీరు మాట్లాడితే కూర్చొని నేను పాటించే ధర్మానికి అపవిత్రం జరిగినప్పుడు నేను మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి, సెక్యులరిజంకి విఘాతం అంటే ఏంటి? సెక్యులరిజంకి విఘాతం, నా ఇంటి మీద దాడి జరిగినప్పుడు నేను మాట్లాడకూడదా? నా ఇల్లు 10 మందికి ఆశ్రయం ఇస్తుంది, నా సనాతన ధర్మం అన్ని ధర్మాలకి ఆశ్రయం అయితే దానికి దాడి జరిగినప్పుడు, దాని మీద అపవిత్రం జరిగినప్పుడు దానికి కూడా మాట్లాడకూడదు అంటే ఏం మాట్లాడాలి మీతోటి? ప్రకాష్ రాజ్ గారు, యూ హ్యావ్ టు లర్న్ యువర్ లెసన్స్, ఐ రెస్పెక్ట్ యూ. ఇట్స్ నాట్ జస్ట్ ప్రకాష్ రాజ్ గారు, ఆల్ ద పీపుల్ హూ థింక్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ సెక్యులరిజం, యూ గోయింగ్ హే వైర్. లెట్ మీ టెల్ యూ గైజ్, వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హర్ట్. డోంట్ మేక్ ఎ మాకరీ అవుట్ ఆఫ్ అవర్ సెంటిమెంట్స్. We are deeply, deeply hurt. It's not fun for you, fun for you. Maybe it might be fun for you. It is not fun for us. It's a deep anguish, deep pain. Don't you ever forget. Before you come and think 100 times and say, talk about Sanatana Dharma. Enough of this. Chalu. Isthanike maatladtaru unnaru Sanatana Dharma meeda. Ayyappa Swami meeda maatladtaru. సరస్వతి దేవి మీద మాట్లాడతారు, అల్లా మీద మీరు మాట్లాడగలరా, మహమ్మద్ ప్రవక్త మీద మీరు మాట్లాడగలరా, జీసస్ మీద మీరు మాట్లాడగలరా? ఏం అందరూ కూర్చొని సనాతన ధర్మం మీద, వినాయకుడి మీద జోక్లు వేస్తారు, దుర్గాదేవి మీద జోక్స్ వేస్తారు, సరస్వతి దేవి మీద జోక్స్ వేస్తారు? మా మనోభావాలు గాయపడవా, మాకు బాధ ఉండదా? ప్రకాష్ రాజ్, ప్రకాష్ రాజ్ గారి మీద కూడా, సరే ప్రకాష్ రాజు గారికి మాకేం సంబంధం లేదు అనుకో, రాజకీయాలకు మాకేం సంబంధం లేదు, ఆయన అప్పుడప్పుడు సమాజం గురించి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. ఆయన కూడా ఏదో ట్వీట్ చేశాడు, దానికి పవన్ కళ్యాణ్ గారు రెచ్చిపోయి ఏదో మాట్లాడారు. ఆయన ట్వీట్ చేసింది ఏంటి? డియర్ పవన్ కళ్యాణ్, ఇట్ హెస్ హ్యాపెండ్ ఇన్ ద స్టేట్ వేర్ యూఆర్ డిసిఎం. ఈ సంఘటన జరిగింది, నువ్వు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి రాష్ట్రంలో జరిగింది. ప్లీజ్ ఇన్వెస్టిగేట్, ఫైండ్ అవుట్ ది కల్ప్రిట్స్ అండ్ టేక్ స్ట్రింజెంట్ యాక్షన్. ఎంక్వైరీ చేయండి, కల్ప్రిట్స్ని పట్టుకోండి, వారి మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పాడు. వైఆర్ యూ స్ప్రెడ్డింగ్ అప్రహెన్షన్స్ అండ్ బ్లోయింగ్ అప్ ది ఇష్యూ నేషనల్లీ? ఎందుకు నువ్వు ఇంత రచ్చ చేస్తున్నారు, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎందుకు చేస్తున్నారు, దీన్ని బ్లోప్ చేస్తున్నారు? ఇది మంచిది కాదు. వీ హ్యావ్ ఎనఫ్ కమ్యూనల్ టెన్షన్స్ ఇన్ ది కంట్రీ. ఇప్పటికే మనకి కావాల్సినంత కమ్యూనల్ టెన్షన్స్ ఉన్నాయి సెంటర్లో ఉన్న ప్రభుత్వం వల్ల. నేను కామెంట్ చేశాను, ఇది సింపుల్, ఏంటి దీనిలో తప్పేంటి? నేను అడుగుతా ఉన్నా, ఆ ప్రకాష్ రాజు గారికి నాకు సంబంధం లేదు, ఆయన మా పార్టీకి కాదు, నేను ఇప్పుడు కలవ కూడా కలవాలా, తప్పేంటి అంటున్నా? ఎందుకయ్యా దేశం అంతా ఊరిని గందరగోళం చేస్తావు? నువ్వు డిప్యూటీ సీఎంగా ఉన్నావు, ఎంక్వైరీ చేయి, కల్పిట్స్ని బయటికి తీసుకురా అని చెబితే అది నచ్చదంట. మెట్లు కడుగుతాను, 11 రోజులు దీక్ష చేస్తాను, తిరుపతి వెళ్ళి అక్కడ రాజకీయ ఉపన్యాసం చేస్తాను, ఈనాడులో రాంచుతాను, ఆంధ్రజ్యోతిలో రాంచుతాను, టీవీ ఛానల్స్తో నాకు అనుకూలమైన డిబేట్లు పెట్టిస్తాను,
ఇదే ఇదేనా చేయాల్సింది? ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు అప్పుడప్పుడు అంటుంటారు నేను చాలా నీతి నిజాయితీ అని. ఏదో కొంతనా నమ్ముదాం ఆయన నీతి నిజాయితీ, నిజంగానే దైవభక్తుడు, కొద్ది గొప్ప సమాజం ఉందని అనుకున్నాం. అయినా నేను చెప్తున్నా, చంద్రబాబు తోకబట్టుకుని సముద్రంలోకి పోతున్నావు నువ్వు. చంద్రబాబు మోసగాడు, మతాన్నైనా ఉపయోగిస్తాడు, దేనైనా ఉపయోగిస్తాడు, దేనికైనా సిద్ధపడేటటువంటి ఒక రాజకీయంగా రాక్షస మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన తోకబట్టుకుని వెళ్తే కుక్క తోకబట్టుకుని గోదావరి ఇదినట్టే వాస్తవాలు గమనించమని మనం చేస్తున్నాం. మనం ఇంకో మాట కామెంట్ చేశారు, దానికి కూడా చెప్పాలి. నన్ను విమర్శించే వైసీపీ వాళ్ళకి చెప్తున్నా, గొడవ పెట్టుకోవాలంటే ఎంత గొడవకైనా సిద్ధం. మాబూటో గొడవ పెట్టుకునే ఎంత గొడవకైనా సిద్ధం. ఏంది గొడవ ఏంది దీనిలో రాజకీయ విమర్శన? నీతో గొడవ పెట్టుకునే స్థాయిలో ఉన్నాము మేము. ఓడిపోయి 11 సీట్లకే పరిమితం అయిపోయామే. నువ్వు చంద్రబాబు భుజాన్ని ఎక్కావో, చంద్రబాబు నీ భుజాన్ని ఎక్కారో తెలియదు, కానీ మీరు పెద్ద బ్రహ్మాండమైన స్టేజ్లో ఉన్నారు. మీతో మేము గొడవ పెట్టుకుంటామా? మాకెందుకు గొడవ? నువ్వు గొడవ పెట్టుకుంటున్నావు మమ్మల్ని. నెయ్యిలో కొవ్వు కలిపారని గొడవ పెట్టుకుంటున్నావు. నువ్వు గొడవ పెట్టుకునే కార్యక్రమం చేసి ఏం మాటలు ఇవి? గొడవ పెట్టుకునే మాటలు ఇయ్యనా? గొడవ పెట్టిన వాళ్ళు ఎట్ట మాట్లాడతారు? సో కొద్దిగా ఆలోచన చేయమని మనం చేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆలోచన చేయమని మనం చేస్తున్నా. మీరు ఆంజనేయ స్వామి భక్తులు, పేద ప్రజల కోసం కృషి చేస్తున్నామని చెప్తున్నారు. ప్రాయచిత్త దీక్ష చేయవలసింది దీనికి కాదు, నానాజీని అడగండి. నానాజీ చేశాడు ప్రాయచిత్త దీక్ష. ఆ రకంగా మీరు తప్పు చేస్తే మీరు చేయాలి, మేము తప్పు చేస్తే మేము చేయాలి, నిరూపించు మేము చేస్తాం ప్రాయచిత్త దీక్ష. వాకే అభ్యంతరం లేదు.